క్రేజీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. వారికి 10,000 ఇవ్వని కేసీఆర్ దళితులకు 10 లక్షలు ఇస్తారా? రేవంత్ రెడ్డి ఫైర్. జీహెచ్ఎంసీ మేయర్ తీరుపై టీఆర్ఎస్ లో అసంతృప్తి, రంగంలోకి దిగిన సీనియర్ నేత. నిరుద్యోగులకు గుడ్ న్యూస్, తిరుపతిలో జాబ్ మేళా. రూటు మార్చిన చంద్రబాబు ఇకపై నేరుగా ప్రజా పోరాటానికి సిద్ధం. ముంబై మేయర్ అభ్యర్థిగా సోను సూద్ లేదా మిలింద్ సోమన్. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల అరాచకాలు మొదలు కావడంతో అక్కడ పరిస్థితి దిగజారుతోంది. దీంతో అక్కడున్న విదేశీయులే కాదు, ఆఫ్ఘాన్ పౌరులు కూడా తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్ పరిణామాలపై ట్విట్టర్ ద్వారా స్పందించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అక్కడ సిక్కులు, హిందువులు విపత్కర పరిస్థితుల్లోకి చేరుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం ఆవశ్యకతను ఈ పరిస్థితులు తెలియజేస్తున్నాయని వివరించారు. కాబూల్ నుంచి 168 మంది భారత్కు చేరుకున్నారన్న వార్తను ట్వీట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మన పొరుగున ఉన్న ఆఫ్ఘాన్లో ఇటీవల పరిణామాలు, అక్కడ సిక్కులు, హిందువులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టం అమలు ఎందుకు అవసరమో తెలుపుతుందని అన్నారు. చట్ట ప్రకారం అధికారం ఉందని చెప్పి ఇష్టారీతిన అరెస్టులు కుదరవని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. రొటీన్ వ్యవహారంగా భావించి అరెస్టులు చేస్తే అది వ్యక్తుల గౌరవ ప్రతిష్టలకు చెప్పలేనంత హాని కలిగించినట్టవుతోందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ముఖ్యమైనదని, ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కని ఉద్ఘాటించింది. యూపీకి చెందిన సిద్ధార్థ అనే వ్యాపారవేత్త బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేష్ రాయ్ల ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి విచారణకు గైహాజరు కారని దర్యాప్తు అధికారి భావిస్తే అలాంటి వారిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది. తీవ్రమైన నేరానికి పాల్పడినప్పుడు సాక్షులను ప్రభావితం చేస్తారని భావించినప్పుడే అరెస్టులు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రోజు రోజుకి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు నడుస్తుండగా కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రవీణ్ కుమార్ ఇటీవలే బహుజన సమాజ్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీ బాగా ప్రజల్లోకి వెళ్తుందని బీఎస్పీ నేతలు ఆలోచిస్తున్నారట. దీంతో అక్కడ పోటీ చేయాలని ప్రవీణ్ కుమార్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు నేతలు బీఎస్పీలో చేరనున్నారు. ఆ సందర్భంగా నిర్వహించే సభలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్న విషయంపై ప్రవీణ్ కుమార్ తన నిర్ణయం ప్రకటిస్తారని బీఎస్పీ నేతలు చెబుతున్నారు. రాఖీ పండగ సందర్భంగా ఆదివారం అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్లతో పాటు తెలంగాణ ఆర్టీసీ కూడా పండగ చేసుకుంది. కరోనా వైరస్ మొదలైన తర్వాత తొలిసారి భారీ స్థాయిలో ఆదాయం ఆర్జించింది. ఇంతకీ ఆదివారం టీఎస్ఆర్టీసీకి ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా? 12.34 కోట్లు. ఆదివారం ఆర్టీసీ బస్సులు 31.15 లక్షల కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించగా టిక్కెట్ల రూపంలో 12.34 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. సంస్థకు ఇటీవల కాలంలో అత్యధిక ఆదాయం కావటం విశేషం. ఆర్టీసీ అధికారుల అంచనా ప్రకారం సంస్థకు రోజువారీగా 13 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంది. టిక్కెట్ల ధర పెంచినా అంత ఆదాయం రావడం లేదు. కరోనా తగ్గిన తర్వాత కూడా ప్రజల ప్రయాణాలకు అంతగా మొగ్గు చూపడం లేదు. ప్రేమోన్మాది చేతిలో బలైన బీటెక్ విద్యార్థిని రమ్య ఇంటి వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. రమ్య హత్య కేసుపై విచారణ జరిపేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ మంగళవారం ఉదయం రమ్య ఇంటికి చేరుకుంది. కాగా కమిషన్ వెంట వైసీపీ నేతల వాహనాలను పంపడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో బీజేపీకి చెందిన నాయకురాలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరు పట్ల మహిళలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు, మహిళల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ నేత యామిని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులతో జరిగిన తోపులాటలో యామిని స్పృహ తప్పి పడిపోయారు. కమిషన్ వెంట వైసీపీ నేతల వాహనాలను పోలీసులు పంపడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను విశాఖపట్నం జిల్లాలో ఎన్టీపీసీ ప్రారంభించింది. పరవాడ మండలం కలపాక సమీపంలో సింహాద్రి ఎన్టీపీసీ రిజర్వాయర్ పై 110 కోట్ల వ్యయంతో చేపట్టిన 25 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఎన్టీపీసీ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ మదన్ ప్రారంభించారు. మొత్తం 150 ఎకరాల రిజర్వాయర్ విస్తీర్ణంలో 75 ఎకరాల్లో ఈ ప్లాంట్ను నిర్మించారు. ప్రస్తుతం ఇది దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్ అని సంజయ్ వెల్లడించారు. నిర్మాణ పనులను BHEL సంస్థ పూర్తి చేసిందన్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా మొత్తం 217 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో NTPC ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను నిర్మించనుంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఒకే చోట 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను నెలకొల్పనుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.